సుల్తానాబాద్ కారోబారుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి సర్పంచ్గా, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా, ఎల్ఎంబి చైర్మన్గా, ఎంపీపీగా, ఎమ్మెల్యేగా ఎదిగిన బిరుదు రాజమల్లు తరగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అన్నగా అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటూ తన తోటివారి గెలిపే తన గెలుపుగా మురిసిపోయే రాజమల్లన్న ప్రజల మనిషిగా నిలిచిపోయారు. బిరుదు రాజమల్లు అంటేనే ఓ నమ్మకం, ఓ భరోసా, ఓ ఓదార్పు, ఓ ధైర్యం. ఓ నిరుపేద కార్మిక కుటుంబంలో జన్మించిన బిరుదు రాజమల్లు అంచెలంచెలుగా ఎదిగి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల చేత అన్నగా పిలిపించుకుని అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్న మహానాయకుడు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన బీసీ నాయకునిగా ఎదిగిన బిరుదు రాజమల్లు రెడ్లకోటగా పేరు పొందిన పెద్దపల్లి అసెంబ్లీ గడ్డపై బీసీ జెండా ఎగురవేసిన దేశాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి బిరుదు రాజమల్లు స్వగ్రామం. తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో బిరుదు రాజమల్లు 1950 అక్టోబర్ 1 కొత్తగూడెంలో జన్మించారు. విద్యాభ్యాసం సుల్తానాబాద్ లో కొనసాగించారు. 1976 సుల్తానాబాద్ గ్రామ పంచాయతీలో సిసిబిసిగా ఉద్యోగంలో చేరారు. ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించి ఎన్టీఆర్ వీరాభిమానిగా పేరు పొందారు. రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తితో 1981 సుల్తానాబాద్ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1982 కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా, అదే సంవత్సరం ఎల్ఎంబి చైర్మన్గా ఎన్నికయ్యారు. 1982 తెలుగుదేశం పార్టీ ఏర్పడుతూ ఆ పార్టీలో చేరి పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ ఆశించారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాన్ని సంజయ్ విచార్ మంచుకు కేటాయించడంతో అలగ చెందిన బిరుదు రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేసి 12,000 ఓట్లు సంపాదించారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థికి 18,000 ఓట్లు రాగా గెలుపొందిన సంజయ్ విచార్ మంచి అభ్యర్థి గొన్నె ప్రకాశ్రావుకు 24,000 ఓట్లు వచ్చాయి. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థికి 18,000 ఓట్లు రాగా గెలుపొందిన సంజయ్ విచార్ మంచి అభ్యర్థి గొన్నె ప్రకాశ్రావుకు 24,000 ఓట్లు వచ్చాయి. 1984 సుల్తానాబాద్ ఎంపీపీగా గెలుపొందారు. 1989 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 1653 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పొందారు. అలాగే 1994 సుమారు 40,000 ఓట్ల భారీ మెజార్టీతో పెద్దపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదే క్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. 1999 బీజేపీ అభ్యర్థి గుంజుల రామకృష్ణారెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. అలాగే 2004 రైతు నాగలి గుర్తుపై పోటీ చేసి 36,000 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచి తన సత్తా చాటుకున్నారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి 21,000 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. 2014 కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన బిరుదు రాజమల్లు ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. 2023 కాంగ్రెస్ పార్టీలో చేరిన బిరుదు రాజమల్లు పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరమణారావు గెలుపును తన భుజ స్కందాలపై వేసుకున్నారు. ఊరు వాడ అహర్నిశలు శ్రమించి చింతకుంట విజయరమణారావు విజయంలో ప్రధాన భూమిక పోషించారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న బిరుదు రాజమల్లును నియోజకవర్గ ప్రజలు అన్నగా, రాజమల్లన్నగా పిలుచుకునేవారు. బిరుదు రాజమల్లు శిష్యరికంలోనే చాలా మంది రాజకీయ నాయకులుగా ఎదిగారు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా అవకాశం కల్పించి ప్రోత్సహించిన వారు ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగారు. ప్రస్తుత ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు బిరుదు రాజమల్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జూలపల్లి జెడ్పీటీసీగా పనిచేశారు. కాగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లుకు భార్య సుశీల, కుమారులు బిరుదు రాధాకృష్ణ, శ్రీనివాస్, అనిల్, సంతోష్, కుమార్తెలు స్వరూప, రత్నకుమారి ఉన్నారు. ఆయన కోడలు బిరుదు సమతాకృష్ణ ప్రస్తుతం సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా